Nobody, nicht mal das. Hi, Nathan. Nathan, Sir. Sir, Shirt shall a bond day. Chocolate! వద్ద అంకుల్, కడుపులో నులి పురుగులు వస్తాయని చెప్పారు. అంకుల్, జలుబు చేస్తుందని చెప్పారు. సరే వద్దులే, చల్లగా కూల్ డ్రింక్స్. వద్ద అంకుల్, ఫీవర్ వస్తుందని చెప్పారు. అయితే మీరు మీ అబ్బాయికి ఏం కొనిస్తారు? లేదు డాక్టర్, వాడికి ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా. చూడండి, పిల్లలకి ప్రాబ్లం లేకపోతేనే ప్రాబ్లం, ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు పిల్లలు. నితిన్కి ఏం ప్రాబ్లం అనుకుంటున్నారు డాక్టర్? అపార్ట్మెంట్లో ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాను డాక్టర్. వాళ్ళందరూ ఎంతో చురుగ్గా, స్మార్ట్గా ఉన్నారు. కానీ వీడు మాత్రం ఎందుకో మందంగా ఉన్నాడు డాక్టర్. అందుకే ఎందుకని మందంగా ఉంటున్నాడు అనుకుంటున్నారు? శాంతంగా ఉంటున్నాడని మీరు అనుకోవచ్చుగా. పిల్లల్ని మనం పిల్లలుగా ట్రీట్ చేస్తేనే తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని గౌరవిస్తారు. మమ్మీ డాడీ ఆర్ టోటలీ రాంగ్. కమ్ ఆన్, సారీ చెప్పండి నితిన్కి. సారీ నితిన్. సారీ నితిన్. యా, హ్యాపీ? yes. యా, సూపర్ హ్యాపీ. ఓకే, ఈ స్మైలీస్ చూసావా? అండ్ ఫైండ్ నీమో, ఏది ఇష్టం? ఇష్టం డోరీ, మర్లిన్. ఓకే, ఇదేంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. యా, భలే షార్ప్గా ఉన్నాడే. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పాలి, సరేనా? గ్రీన్, రెడ్, యెల్లో. వావ్, అన్ని కలర్స్ కరెక్ట్ అండి. ఒక బిగ్ హై ఫై. యా, నితిన్ నీకు ఇచ్చే తీరాలి. ఇది నీకోసం స్పెషల్ గా. నిన్న ఎవరు అసలు మందం అన్నది? దిస్ ఇస్ ఫర్ బ్రిలియంట్ కిడ్స్. ఓకే, యు లైక్ ఇట్? యా. యా. అంకుల్. హే, వావ్, ఇది నువ్వే చేసావా? yes. ఇంట్లో ఇలాంటి బొమ్మలు చేస్తాడా? ఇది నాకే తెలీదు. డామ్ గుడ్. చాక్ ఆర్ట్. దీన్ని నేను ఇక్కడే పెట్టుకుంటారు. నితిన్ నార్మల్ డెలివరీయా లేక? నో, సిజేరియన్. మీ సన్కి బ్రిలియంట్ ఫ్యూచర్ ఉంది. సరే, నీ పేరేంటి? చందు. చందు, దీంతో నువ్వేం చేస్తావు? నువ్వు చాలా గుడ్ బాయ్ లా కనిపిస్తున్నావు. నేను గుడ్ బాయ్ని కాదు, బ్యాడ్ బాయ్నే. కావాలంటే ఇంజక్షన్ చేసుకోండి. డాకులు మీద దుబి దోబియా సాకుబోయి ఊసి బోధుబియా ఒరక్యా బుస్కియా మార్కోదియా మాస్కో ఓపమదియా బోతకబో ఆఫ్రికా బోతకబో జై బోతక బోతకా దుబా బోతక బోతవా ఓ ఓ బోవదో. ఇంజక్షన్ నీకు అక్కలేదు బాస్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? రెండు టీవీలు, నాలుగు రిమోట్లు, మూడు సెల్ ఫోన్లు, ఎనిమిది ట్యూబ్లైట్లు పాల్గొట్టాడండి. అది మాత్రమే కాదు, పక్కింటోడు పొర మూడు సార్లు, ఎదురుంటోడు పొర నాలుగు సార్లు రాళ్లతో కొట్టి పాల్గొట్టాడండి. అంతేకాకుండా బాగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. పిల్లలు ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడరండి, వాళ్ళ చెవిని పట్టవే మాట్లాడతారు. ఆటో తోలేటప్పుడు ఎంతమందితో ఎలా మాట్లాడుంటారు, అవన్నీ ఇంటికి వచ్చి మాట్లాడుంటారు, అవే పిల్లలు ఫాలో అవుతున్నారు. నేచురలీ పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్లే కాపీ కొడతారు. వాళ్ళకి చక్కటి పర్యావరణమే ఒక సరైన ట్రీట్మెంట్ అవుతుంది.